మెట్రో ప్రారంభానికి పనులు స్పీడప్, ట్రయల్ రన్ లో పాల్గొన్న గవర్నర్. ప్రారంభమైన చిల్డ్రన్ మూవీ ఫెస్టివల్, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. వక్ఫ్ బోర్డు అక్రమాలపై సర్కార్ సీరియస్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. కాచిగూడ కార్పొరేటర్ భర్తపై కేసు, దాడి చేశారంటూ బల్దియా అధికారి ఫిర్యాదు. పొల్యూషన్పై పీసీబీ నజర్, 14 కంపెనీలకు క్లోజ్డ్ నోటీసులు. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ప్రయాణం చేశారు గవర్నర్ నరసింహన్. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్ వరకు ట్రైన్లో ప్రయాణించి ట్రయల్ రన్ పరిశీలించారు. ప్రధాని చేతుల మీదుగా మెట్రో ప్రారంభం అని చెబుతున్న ప్రభుత్వ పరిస్థితిని పరిశీలించే గవర్నర్ మెట్రో టూర్ చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభానికి ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ మియాపూర్ టు అమీర్పేట్ వయా నాగోల్ మొత్తం 30 కిలోమీటర్లు మెట్రో పనులు వేగంగా చేయిస్తోంది ఎల్ఎన్టీ. పనులు, మెట్రో నడుస్తున్న తీరును పరిశీలించేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ ట్రయల్ రన్ లో పాల్గొన్నారు. ఎస్ఆర్ నగర్ టు మియాపూర్ ట్రైన్ లో తిరిగి చూశారు. ట్రైన్ నడుపుతున్న పైలట్లతోనూ మాట్లాడారు. ఈ ట్రయల్ రన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్ఎన్టీ అధికారులు పాల్గొన్నారు. అలాగే మియాపూర్ డిపోలో జరుగుతున్న వర్క్ స్టేటస్ ను మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. మెట్రో ప్రాజెక్టులో భాగంగా స్టేషన్స్ ను మోడర్న్ లుక్స్ తో రెడీ చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ అన్నింట్లో కూడా లగ్జరీ లుక్ కనిపించనుంది. త్వరలోనే టికెట్ రేట్స్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు ఎల్ఎన్టీ అధికారులు చెప్తున్నారు. ఐదేళ్లుగా పనులు నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్ట్ తో పిల్లల్లో టాలెంట్ బయటపడుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను ప్రారంభించిన మంత్రి ఫిల్మ్ ఫెస్ట్ కు హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలన్నారు. ఫిల్మ్ ఫెస్ట్ కు తెలంగాణ సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ శిల్ప కళావేదికగా బాలల చిత్రోత్సవం జరుపుతోంది చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. శిల్ప కళావేదికలో ప్రారంభోత్సవానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు బాలీవుడ్ హీరో ముఖేష్ ఖన్నా, హీరోయిన్లు జహర్తో పాటు పూనమ్ హాజరయ్యారు. ఫిల్మ్ ఫెస్ట్ ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా 2వ సారి వేడుకలు జరుపుతున్నామన్నారు. ఫిల్మ్ ఫెస్ట్ కు రాష్ట్ర సర్కార్ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ చిన్నారులే రేపటి బాలురుగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఇది ఒక శుభ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మీ చేదోడు బాదోడుగా ఉండడమే కాకుండా మరి ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి కూడా మనం చాలా ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక హిందీ చిత్రాన్ని స్కూల్ చెలేగా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ప్లే చేయబోతా ఉన్నాం. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్ట్ తో పిల్లల్లో టాలెంట్ బయటపడుతుందన్నారు బాలీవుడ్ హీరో ముఖేష్ ఖన్నా. సర్కార్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. పిల్లల్ని చదువుతో పాటు అన్ని రకాలుగా ప్రోత్సహించాలన్నారు. బచ్చో కి ఫిల్మే దేఖి ఔర్ ముజే కభీ కభీ అఫ్సోస్ హోతా హై కి బచ్చో కో బచ్చో కి ఫిల్మే క్యో నహీ మిల్తీ. మైనే శక్తిమాన్ బనాయా థా. मैं ये कहना चाहता हूं कि हर बच्चा अपने बचपन में चिल्ड्रन फिल्म्स देखना चाहता है. एवरी किड वॉन्ट्स टू सी अ चिल्ड्रन फिल्म इन देयर चाइल्डहुड. इज योर वीक आई ओपन दिस फेस्टिवल, अ फेस्टिवल ऑफ ब्यूटिफुली मेड फिल्म्स स्पेशली फॉर चिल्ड्रन टू इंस्पायर देम టు మేక్ దెం ఎ ప్రాపర్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వరంగల్ జిల్లాలోని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ తో పాటు కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. డ్రైనేజీ పైప్లైన్ల మరమ్మతుకు గతంలో రోడ్లు తవ్వి ఆగం చేసేవారు, కానీ ఇప్పుడు ఎలాంటి తవ్వకాలు అవసరం లేని సిఐసిసి టెక్నాలజీని వినియోగిస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు. దక్షిణాదిలో మొదటిసారిగా ఈ టెక్నాలజీ వినియోగించి సీవరేజ్ పైపుల రిపేర్ పనులు చేపట్టారు. డ్రైనేజ్ పైప్లైన్ల రిపేర్లకు ఎటువంటి రోడ్ల తవ్వకం లేకుండా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు బల్దియా అధికారులు. గతంలో ఎన్టీఆర్ మార్గ్లో డ్రైనేజీ పైప్లైన్ కుంగిన చోట క్యూరేట్ ఇన్ ప్లేస్ పైప్ అనే కొత్త విధానంలో డ్రైనేజ్ పైప్లైన్ రిపేర్ పనులు చేపట్టారు. ఇందుకోసం 18 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ పనులను పరిశీలించారు. జలమండలి ఎండీ దానకిషోర్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్లోని ఎస్టీపీ నుంచి జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైతే నగరంలోని మొత్తం 120 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ లైన్ను సీఐపీపీ పద్ధతిలో పునరుద్ధరిస్తామన్నారు. సీఐపీపీ టెక్నాలజీతో పునరుద్ధరించిన పైప్లైన్లు 40 నుంచి 50 ఏళ్ల పాటు మన్నిక ఉంటాయన్నారు కేటీఆర్. మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక కొత్త ప్రయోగాన్ని మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. సిఐపిపి అనే టెక్నాలజీ, అంటే క్యూర్డ్ ఇన్ ప్లేస్ పైప్ అనే ఒక టెక్నాలజీని మరి ప్రస్తుతం ఏదైతే అమెరికాలో ఇంకా ఇతర దేశాల్లో వాడుతూ ఉన్నారో మన దగ్గర కూడా ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం. మనం తవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న పైప్లైన్నే పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక 40-50 ఏళ్ళ వరకు పటిష్టపరుస్తూ ఆ లైనింగ్ కూడా మనం దీని ద్వారా వేసే అవకాశం ఉంది, ట్రెంచ్లెస్ టెక్నాలజీ ద్వారా. మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ఇలాంటి వినూత్న ప్రయోగాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సీఐపీపీ పరికరాలు సామాగ్రిపై 30% కస్టమ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం వేస్తుందని, దీన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు కేటీఆర్. వక్ఫ్ బోర్డు భూములు ఆగమయ్యాయి. కోట్ల విలువ చేసే వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి. మైనార్టీలకు ఉపయోగపడే భూముల్ని కాపాడాల్సిన వాళ్లే గద్దల్లా మారిపోయారు. దాంతో వక్ఫ్ బోర్డు పెద్దల దందాపై సర్కార్ సీరియస్ అయింది. బోర్డును సీజ్ చేసి రెవెన్యూ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. మైనార్టీల సంక్షేమం, భూముల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన వక్ఫ్ బోర్డ్ పక్కదారి పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసినట్టు ఆరోపణలున్నాయి. చాలా కాలంగా ఉంటున్న బోర్డు సభ్యులు, సీఈఓ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. 350 మంది ప్లాట్ హోల్డర్స్ మేము మా కష్టార్జితం 1992 నుంచి కొనుక్కొని ఉన్నాము. ఈ పరిస్థితుల్లో మా మీద కేసులు వేసి 1988లో గెజిట్లు వేసి మొత్తం కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఓడిపోయినారు, హైకోర్టులో ఓడిపోయినారు సుప్రీంకోర్టులో ఓడిపోయినారు. కానీ అయినా కూడా మా మీద అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించి మమ్మల్ని నానా ఇబ్బందులు చేస్తున్నారు. మాకు ఎల్ఆర్ఎస్లు కట్టినాం, ఎల్ఆర్ఎస్ల క్లియరెన్స్ కూడా లేకుండా, క్లియరెన్సులు కూడా ఇవ్వకుండా వీళ్ళంతా ఇబ్బంది చేస్తున్నారు. ఉత్తు బోర్డు నుంచి వచ్చేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తా, నానా కేసులు బనాయిస్తా, మమ్మల్ని చాలా హరాస్ చేస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో దాదాపు 80,000 ఎకరాల భూములుంటే ప్రస్తుతం అవి 30,000 ఎకరాలకే పరిమితమయ్యాయంటున్నారు. అవి కూడా లెక్క పత్రం లేకుండా చేస్తున్నారని మైనార్టీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1000 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు పట్టించుకోలేదని వక్ఫ్ బోర్డును ప్రశ్నిస్తున్నారు. ఒక పెద్ద సీట్ ఇచ్చినారు, నువ్వు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా చేయాలా ఏం లేదు. ఒక్కడే ఆఫీస్ లో కూర్చుంటాడు, మొత్తం ఫైళ్లు పెట్టుకుంటాడు. జనాలు ఎవరు కూడా వస్తే నిలబడాలా, పని ఏం చేయడు. నేను మల్కాజిరి ప్రాంతంలో ఎంత ల్యాండ్ ఉంటే ఆక్యుపై అయిపోయింది, దానికి అస్సలే పట్టించుకోలే, ఎంతో ల్యాండ్ కబ్జా అయిపోయింది, ఏం చేయాలన్నా. వక్ఫ్ బోర్డు పనితీరుపై సర్కార్ సీరియస్ గా ఉంది. వెంటనే బోర్డును సీజ్ చేయడంతో పాటు రెవెన్యూ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దాంతో నిన్న రాత్రి నాంపల్లి వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు అధికారులు. ఇవాళ రోజంతా బోర్డులో సోదాలు చేశారు. 225 రెవెన్యూ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న భూ రికార్డులను పోలీసుల బందోబస్తు మధ్య ఓ రూమ్ లో ఉంచినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల బృందం లోపల సోదాలు చేస్తుంటే బయట కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమాలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు లో జరుగుతున్న ప్రాబ్లంల గురించి ఫైల్స్ ఇటు అటు అవుతుంది, అది కావద్దని సీఎం గారు ఈ వక్ఫ్ బోర్డుని ఆర్డీఓ ప్రెజెన్స్లో దీనికి సీజ్ చేశారు. మేము సీఎం గారి డిసిషన్ని వెల్కమ్ చేస్తున్నాం.
మీరు ఇప్పుడు కరెక్ట్ ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పు ఉంటే ఎవరు ఈ ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీస్ని తీసుకున్నారో, ఎవరు ప్రాపర్టీస్ అమ్ముకున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి జైలు పంపించాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వక్ఫ్ బోర్డ్ భూముల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బోర్డు మెంబర్లతో పాటు సీఈఓ ఆస్తులపై కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ముషీరాబాద్ చేపల మార్కెట్ వీధిలో ఉన్న డ్రైనేజీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. డ్రైనేజీ మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి చేపల మార్కెట్ ఏరియాలో పర్యటించారు హోంమంత్రి. స్థానికుల నుండి సమస్యలు తెలుసుకున్న నాయకులు సీఎంతో మాట్లాడి ప్రత్యేక నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు నాయిని. కాచిగూడ కార్పొరేటర్ భర్త కన్నా యాదవ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ వాణి. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఓ బిల్డింగ్ నిర్మాణ ప్రాంతానికి వెళితే తనపై దాడి చేశారని ఫిర్యాదులు తెలిపారు. గతంలో కూడా తన విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జీహెచ్ఎంసీ అధికారి చెబుతోంది. తనపై దాడి చేసిన కార్పొరేటర్ భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్స్పెక్షన్కి వెళ్ళానండి, అక్కడ జీప్లెస్సీ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటే ఓనర్ని అడిగాను పర్మిషన్ ఏముంది అది ఇది అంటే, కన్నా నన్ను అడగండి కన్నాకు తెలుసు అనేసి అన్నారు. అయితే మీ పర్మిషన్ చూపించడానికి ఆయన ఎందుకండి అనేసి అడిగారు. 5 మినిట్స్లో ఆయన వచ్చారండి, ఆయన కారులో ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు. వచ్చేసి ఎందుకు వచ్చినా అమ్మ, చిన్న చిన్న వాటిలల్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు అది ఇది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాడు సార్. చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు, నీకు జాబ్ ఎవడిచ్చిండు, నడు నువ్వు జీహెచ్ఎంసీ నుంచి, నేను జీహెచ్ఎంసీ అధికారిని అది ఇది అని చెప్పేసి అన్నాడు. అయితే వీడియో తీస్తూ ఉంటే నా చేయి పట్టేసుకొని ఫోన్ లాగేసుకున్నారు సార్. రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ టాస్క్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ నెల 16-17 MCHRDలో జరిగే ఈ కాన్ఫరెన్స్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని రీడ్స్ ఫౌండర్ రవికుమార్ తెలిపారు. కాన్ఫరెన్స్కు సంబంధించిన బ్రోచర్ మాజీ మంత్రి వినోద్ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఎలా డెవలప్ చేయొచ్చు అనే అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో డిస్కషన్స్ ఉంటాయని మాజీ మంత్రి వినోద్ తెలిపారు. వివిధ దేశాల నుంచి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి డెలిగేట్స్ వస్తున్నారని చెప్పారు. ఎలా సిస్టమ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుందో, ప్రజలకు ఎంత బెనిఫిట్ అవుతుందో, ప్రత్యేకంగా ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇప్పుడున్న అవేర్నెస్ క్యాంపెయిన్కి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముంగట్టుకు వస్తున్నాయి. వాళ్ళు ముంగట్టుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా శానిటేషను, హెల్త్, డ్రింకింగ్ వాటర్ సప్లై చిన్న చిన్నవి కానీ అది చాలా కేర్ఫుల్గా సిస్టమేటిక్గా దాన్ని హ్యాండిల్ చేస్తే జనాభాకు చాలా బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు ఉన్నది, గ్రోత్ అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి, ఎకనామిక్ పవర్ కూడా పెద్ద ఎత్తున పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ 3-4 సమస్యలు మైండ్లో పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ పెట్టించాము. పెద్దలు కేటి రామారావు గారితో రిక్వెస్ట్ చేశాము, ఆయన 16th వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని మాకు ఒక విశ్వాసం ఇప్పించారు. ఆయన ద్వారా మా కేసీఆర్ గారిది, మా ఢిల్లీలో ఉన్న మోడీ గారిది, వాళ్ళ ఉన్న స్వప్న రూరల్ బ్యాక్గ్రౌండ్ డెవలప్మెంట్ కావాలనే కార్యక్రమాన్ని ఉన్న మా ఆర్గనైజేషన్ ద్వారా తీసుకెళ్లి దాని ప్రజలకు మేము దాన్ని అందిస్తాం. కస్తూర్బా ఆశ్రమాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు నేషనల్ కస్తూర్బా ట్రస్ట్ మెంబర్ ఎంవి రామరాజు. జాతీయ కస్తూర్బా ట్రస్ట్ మెంబర్గా అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. హైదర్ష్ కోటలోని కస్తూర్బా అనాథాశ్రమంలో రామరాజుకి అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో హైదర్ష్ కోట సర్పంచ్ కిషన్ రెడ్డి, నేషనల్ కస్తూర్బా ట్రస్ట్ ప్రతినిధి పద్మావతితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కస్తూర్బాయ్ గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, ఇక్కడ ఉన్న స్త్రీలకి, పెద్దలకి, అందరికీ కూడా చేస్తున్న సేవలు విశేషంగా ఉన్నాయి.
గొప్పగా ఆలోచించి ఇటువంటి సంస్థలు ఉండటం వల్ల ఎప్పటికైనా పిల్లలకి పెద్దలకు ఉపయోగపడతాయని ఎప్పుడో గ్రహించుంటారు. దాన్ని ఆ రోజున పెట్టడం వల్ల ఈరోజు చక్కగా అన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మిగతా చోట్ల కూడా నేను కొన్ని నాటికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చక్కగా ఈ గాంధీ భావాలతోటి, గాంధీ గారి నేతృత్వంలో జరిగిన భావాలతోటి, ఆయన విశేషంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రోద్బలంతో ఆయన వాళ్ళందరూ కూడా ఆయన భావాలు వ్యక్తం చేయటం, వాళ్ళ పనులు సింప్లిసిటీకి ఎలా బతకాలి, ఏ రకంగా పక్కవాడికి హెల్ప్ చేయాలి. హైదరాబాద్ నుంచి ట్రస్టీగా నియమితులు అయ్యారు రామరాజు గారు, వసుధ ఫార్మా ఎండి చైర్మన్ అయినటువంటి శ్రీ ఎంవి మంతెన వెంకటరామరాజు గారు ఈ ట్రస్టీ అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఆ సందర్భంగా అంటే ఆయనకి అది సముచిత స్థానం, సముచితమైనటువంటి గౌరవం అని మేము ఫీల్ అవుతున్నాము. ఇంకా అంటే ఆయన 10-12 సంవత్సరాల నుంచి కస్తూర్బా జాతీయ స్మారక సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ తోటి ఆయనకు అనుబంధం ఉంది. అది ఇవాళ రోజున జాతీయ స్థాయిలో అనుబంధంగా మారినందుకు మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఈ అనుబంధం ఇంకా ఇది మిగతా బ్రాంచ్లకు కూడా అంటే జాతీయ స్థాయిలో ఆయన సేవలు మేము అందుకుంటున్నాం. పరిశ్రమలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నా అవే ఇప్పుడు నగర కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేల, నీరు, గాలిలో కలిపేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి ఫార్మా కంపెనీలు. అట్లాంటి ఫార్మా కంపెనీల ఆట కట్టిస్తోంది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి. వ్యర్థాలను బయటకు వదిలే పరిశ్రమలకు నోటీసులు ఇస్తోంది. ఒకప్పుడు నగర శివార్లలో ఉండే పరిశ్రమలు ఇప్పుడు సిటీలో ఒక ప్రాంతంలా మారాయి. ఇండస్ట్రీ ఏరియాగా పేరు సంపాదించుకున్నాయి. ఈ పరిశ్రమల వాడల్లో నీళ్లకు రంగులుంటాయి, గాలికి వాసన ఉంటుంది, భూమి పొరల్లో కాలుష్య అవశేషాలు కనిపిస్తాయి, భూగర్భ జలాలు విషాన్ని చిమ్ముతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇండస్ట్రీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే మురికి నీళ్లు పారాల్సిన నాలాల్లో కెమికల్ నీళ్లతో తెల్లటి పాల నురుగలు కనిపిస్తున్నాయి. చెరువులు మొత్తం విషంలా మారతాయి. పాశమైలారం, బొల్లారం, సుల్తాన్పూర్, కాజీపల్లి లాంటి ప్రాంతాల్లోని పరిశ్రమలు వదిలిన కాలుష్యంతో దగ్గర్లో ఉన్న చెరువులు కాలుష్యమయంగా మారాయి. పరిశ్రమ పనితీరు, అవి తయారు చేసే డ్రగ్స్, బయటికి వచ్చే వ్యర్థాలను అంచనా వేసి రెడ్, ఆరెంజ్, వైట్, గ్రీన్ కేటగిరీలను ఇస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలతో కాలుష్యం పెరుగుతుంది, అందుకే వాటిని సిటీ బయటకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు అధికారులు. పరిశ్రమలపై నిఘా పెంచామని, రాత్రి కూడా పెట్రోలియం టీమ్స్ తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ విషయానికి వస్తే, ఎయిర్ పొల్యూషన్ అనేది హైదరాబాద్ సిటీలో మాటకు కంట్రోల్లోనే ఉంది. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, అంటే మనకు ఎక్కువ అనిపిస్తుందేమో కానీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, బికాజ్ నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగాయి కాబట్టి మనకు ఇది. కానీ యాజ్ పర్ అవర్ రికార్డ్స్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ బికాజ్ దెర్ ఇస్ నో వేరియేషన్ ఫ్రమ్ వన్ ఇయర్ టు ది అదర్ ఇయర్. వీఆర్ ఏబుల్ టు కంట్రోల్, అదర్వైజ్ ఇప్పుడు మనం కంట్రోల్ మెజర్స్ తీసుకోకపోతే ఇట్ వుడ్ హ్యావ్ గాన్ వెరీ హై. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అవి వితిన్ ది సిటీ లిమిట్స్లో ఉన్నాయో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి గ్యాసెస్. బట్ వెరాజ్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే మనకు గ్యాసెస్ పొల్యూటెంట్స్ ప్రాబ్లం లేదు వితిన్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్లో చెరువులలో అంటే చెరువులు అన్నీ కూడా మనకు అన్నీ కూడా సీవేజ్ యాడ్ అయిపోతుంది చెరువులోకి, ప్రతి చెరువులోకి సీవేజ్ వెళ్ళిపోతుంది. సో చెరువులోది మనం యూజ్ చేయడానికైతే వీల్లేదు. రూల్స్ పాటించని 14 పరిశ్రమలకు పీసీబీ క్లోజ్డ్ నోటీసులు ఇచ్చింది. వీటితో కొన్ని చెరువుల్లో వ్యర్థాలు విడిచిపెట్టడంతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని గండిగూడెం, కాజీపల్లి, జిన్నారం, బొంతపల్లి గ్రామాల్లోని చెరువుల్లో చేపలు చనిపోయాయి. దాంతో జిన్నారంలోని రక్షిత్ డ్రగ్స్, వివిన్ డ్రగ్స్ అండ్ ఫార్మా, మహాలక్ష్మి ఇండస్ట్రీస్, మేకా ల్యాబొరేటరీస్, టోటల్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి 14 పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంది పీసీబీ. వీటితో పాటు గండిగూడెంలో మరో 15 పరిశ్రమలకు డైరెక్షన్ నోటీసులు ఇచ్చామంటున్నారు అధికారులు. పీసీబీ తీరును తప్పుబడుతున్నారు వ్యాపారవేత్తలు. నగరంలో 1000 పరిశ్రమలు ఉన్నా, 100 పరిశ్రమలు పీసీబీ రూల్స్ బ్రేక్ చేస్తున్నా, 10 సంఖ్యలో మాత్రమే పరిశ్రమలను గుర్తిస్తోందని విమర్శిస్తున్నారు. ఇవి హమర హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.